నమస్తే అండి. తెలుగు ప్రజలకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇంత సుదీర్ఘమైనటువంటి సాధారణ ఎన్నికలు దేశంలో ఎప్పుడు జరగలేదు. దాదాపు 40-50 రోజుల నుంచి అందరూ కన్నులు ఖాయలు కట్టుకొని చూస్తున్నారు. దేశంలో ఎవరు ప్రధాని అవుతారు, ఏ పార్టీ వస్తుంది, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మరి అందరూ వెయిట్ చేస్తున్నారు. మనం మొన్నటి నుంచి ఒక గెస్ట్ని అడుగుతున్నాం, రండి సార్ ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే రాను రాను రిజల్ట్ వచ్చినాకనే ఇస్తా అని చెప్పేసి సార్ 4-5 రోజుల నుంచి అడిగినా ఇవ్వట్లేదు. ఎందుకోసం రిజల్ట్ వచ్చిన తర్వాత అని అడుగుదాం. కాంగ్రెస్ నాయకుడు సారు, తర్వాత దృక్కోణం యూట్యూబ్ ఛానల్ చైర్మన్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్, ప్రశ్నించే గొంతుక రెబల్ స్టార్ మనతో పాటు ఉన్నాడు. సార్ నమస్తే. నమస్కారం. ఏం సార్ చెప్పండి, 4-5 రోజుల దాకా నేను రానని చెప్పి రిజల్ట్ రాని రిజల్ట్ రాను, ఎందుకు రిజల్ట్ రాలన్నారు అంటే సార్, ఒకటి ఏంటంటే మనము ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి అంటే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో అభయ హస్తం అని ఇచ్చిందో దాని అమలు మీదనే పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలలో గణనీయంగా మనం సీట్లు సంపాదిస్తాము, ప్రభుత్వం ప్రజల హృదయాలలో నాటుకుపోద్ది అనేది నా వాదన. ఓకే. దానిలో భాగంగా చాలా అంశాల మీద వాటిని అమలు జరగాల, అమలు జరపండి ముఖ్యమంత్రి గారు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన దాంట్లో తారస్థ కొంత ఆలస్యం చేస్తే విమర్శించడం జరిగింది. సో ఈ దశలో కూడా ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలు అనౌన్స్ అయినాయో అప్పుడు కూడా మనం పొలిటికల్ నెరేటివ్ ఒక రకంగా ఫిక్స్ చేయాలని అన్నాము. అట్లా కాదు, నేను నా సొంతగానే చేసుకుంటా అన్నట్టుగా ముఖ్యమంత్రి కేవలం తనకు తానుగా ఏకపక్షంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు తన పాలన మీద రెఫరెండం అని చెప్పినాడు. మనం ఒక ఇంటర్వ్యూలో చెప్పినాం, అయ్యా 6 నెలల పాలన మీద ఎవడు రెఫరెండం అడగడు, ఇది మన పోల్ ప్రామిస్ కాదు, ఎన్నికలకు ముందు ఇది రెఫరెండం లాగా భావిస్తాం పార్లమెంట్ ఎన్నికలు మనం చెప్పలేదు, ఇది పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం కాదు, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం కాదు, కేవలం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. అయితే ఈ రిజల్ట్స్ వచ్చినాక ఈ రిజల్ట్స్ యొక్క ఫలితాలను బట్టి మాట్లాడతారు. మీకు ముందుగా కంగ్రాచులేషన్ సార్. ఎందుకు, గతంలో 3 ఎంపీ సీట్లు ఉంటే ఇప్పుడు 8 సీట్లు గెలిపించిండు మీ సీఎం రేవంత్ రెడ్డి. మీకు ముందు సార్ మీకు చెప్పన్నా, 3 సీట్లు 8 తీసుకుపోయింది అంటే ఎంత చాలా పొరపాటు. యాక్చువల్లీ అయితే మేము బీజేపీకి ఒక 2 సీట్లు తప్ప మిగతా సీట్లన్నీ కాంగ్రెస్ గెలవాల్సింది. 4 సీట్లు పళ్ళరంలో పెట్టి బీజేపీకి అందించినాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ చేవెళ్ల సీటు అది మాది ఖచ్చితంగా. చేవెళ్లలో రంగారెడ్డి డిస్టిక్లో కూడా బీజేపీ గెలవడం అనేది దానంత అధ్వానమైన పరిస్థితి ఇంకోటి లేదు. ఇదే ఫస్ట్ టైం అనుకోండి, చేవెళ్ల ఎప్పుడు రాలేదు, రాదు అక్కడ. ఎందుకంటే మీకు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు, తర్వాత మీకు మైనారిటీస్ ఎక్కువ మంది ఉంటారు సార్ వాళ్ళు. కాదండి, చేవెళ్ళకి ఒక ప్రాధాన్యత ఉంది సార్. చేవెళ్లలో కాంగ్రెస్ ఓడిపోవడం అనేది ఒక చెంప పెట్టు ఈ ప్రభుత్వానికి ఫస్ట్. రెండోది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా మేము ఓడిపోయినాం, అది యాక్సెప్ట్ చేయక తప్పదు. ఆయనే అందరికంటే ముందు డిక్లేర్ చేసిన సీటు వంశీ చందర్ రెడ్డిది మహబూబ్ నగర్, విన్నారా, అక్కడే ఆయన ఓడిపోయినాడు. ఒక చెంప మించి చెడల్లు అనుకుంటున్నారు మహబూబ్ నగర్ పిల్లలు, మహబూబ్ నగర్ ఓటర్లు. రెండు, నిన్న ఒక పక్క రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతుండే, ఎమ్మెల్సీ సీటుని మహబూబ్ నగర్లోది మేము బీఆర్ఎస్కి ఓడిపోయినాం, అది ఇంకా పెద్ద దెబ్బ. తర్వాత మల్కాజిగిరి ఏదైతే మా సిట్టింగ్ ఎంపీ స్థానము, మా ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేసిన స్థానాన్ని కూడా మేము బీజేపీకి ఓడిపోయినాం, ఇది కూడా వారి యొక్క పుణ్యం వల్లనే, వారి యొక్క దయాలబ్ధం వల్లనే బీజేపీకి పోయింది. సికింద్రాబాద్ సీట్లో దారం నాగేందర్ను పెట్టడానికి పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తి నేను. వద్దు, ఈ డిఫెక్షన్స్ వద్దు, వీళ్ళ వల్ల పార్టీ అస్తవ్యస్తమవుతుంది, వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, పార్టీ యొక్క పేరు ప్రతిష్టలు సర్వనాశనం అవుతుంది, వద్దు వద్దు అని వినకుండా ఎవడి మాటను కాదని అటు రంజిత్ రెడ్డిని, జితేందర్ రెడ్డిని, దానం నాగేందర్ ఇట్లాంటి పార్టీ ఫిరాయింపుదారులు అందరినీ తీసుకొచ్చినారు. మనం ఒక క్యాంపెయిన్ చేసినాం మీకు గుర్తుందా, రాజకీయాల్లో కొంత పొలిటికల్ కల్చర్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలంటే ఇవాళ ప్రజలు మన మాట విని ఈ ఈ రకంగా అవకాశవాదపు రాజకీయాలు చేసి మారిన ప్రతి వాడు ఓడిపోయినాడు చూసినారా, ఇటు రంజిత్ రెడ్డి ఓడిపోయినాడా, సునీత మహేందర్ రెడ్డి ఓడిపోయిందా, ఇట్లా పార్టీ దాన నాగేందర్ ఓడిపోయినాడా, ఆరు రమేష్ ఓడిపోయినాడా, అందరూ ఓడిపోయినాడు, బీబీ పాటిల్ కూడా ఓడిపోయినా, నల్గొండలో సైదిరెడ్డి ఓడిపోయినా. అంటే అవకాశవాద రాజకీయాలకి
తెలంగాణ ప్రజలు రాజకీయమైన పరిపక్వతతో చెంపమించి చెడలమని కొట్టినాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, ఈ ఎన్నికల రిజల్ట్స్ని నీ పరిపాలన మీద రెఫరెండం అన్నావు కదా, ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేస్తావు? ఇది ఏ రకంగా రెఫరెండం అంటావు? 3 సీట్లను 8 సీట్లకు తీసుకురండి. రెఫరెండం అనేది ఎప్పుడు కూడా మొత్తం పరిపాలన మీద, అన్ని సీట్ల మీద, అన్ని రాజకీయ పార్టీల మీద, తన పార్టీ యొక్క పరిపాలన, తన ప్రభుత్వ పరిపాలన ప్రజలు ముక్తకంఠంతో కనుక ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే, ఆమోదిస్తే దాన్ని రెఫరెండం అంటారు. ఈనాడు నేను ఒక విషయం చెప్తున్నా విను, అసలు మీరు మధ్యలో మాట్లాడారు సార్, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చూపెట్టినారు? సీనియర్ మంత్రులందరూ చెప్పినాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు నల్గొండ గెలిపించినారు, భువనగిరి గెలిపించినారు, శ్రీధర్ బాబు పెద్దపల్లి గెలిపించినాడు. విన్నారా, సీనియర్ మంత్రులు అందరూ, మల్లు భట్ట విక్రమార్క, తర్వాత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మం గెలిపించినారు. శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాస, ఇక్కడ రేవంత్ రెడ్డి మార్క్ లేదా? రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంది? ఆయనకి ఏం సంబంధం ఉంది? ఆయన ప్రమేయం లేకుండా వాళ్ళు గెలిపించినారు. యాక్చువల్లీ ఈయనే, హీ హాజ్ ఫెయిల్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. టోటల్గా అబ్సల్యూట్ డిస్మల్ పర్ఫార్మెన్స్. అవకాశవాద రాజకీయాలకు తెరదీసి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను సర్వనాశం చేసినాడు. దేశవ్యాప్తంగా ఏదైతే ఎలక్టోరల్ మేనిఫెస్టో ఇష్యూ చేసినామో న్యాయపత్ర, దానిలో ఒక్క అంశం మీద చర్చ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అభయహస్త మేనిఫెస్టో మీద ఒక్క చర్చ జరగలేదు. ఎంతసేపు బురదజల్లుడు రాజకీయాల మీదనే పడినాడు. బీఆర్ఎస్ అని కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను తిట్టుకుంటూ కాలయాపన చేసినాడు. ఈనాడు మేము అభయహస్తంలో ఈ కార్యక్రమాలు అమలు చేసినాము, ఇవి గిట్లా అమలు చేస్తాము, దశల వారీగా ఈ రకంగా చేస్తామని ఒక్కనాడు తన పరిపాలనలో జరిగిన మేలు గురించి మాట్లాడలేదు. ఎంతసేపు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాడు, ఆ ఉద్యోగాలు ఇచ్చినారు అనే ఆయన మాటను ప్రజలు నమ్మలేదు. విన్నారా, 8 సీట్లు వచ్చినాయి సార్. అరే మళ్ళీ అదే మాట్లాడతారు సార్? మొన్న మేము కాంగ్రెస్, బీఆర్ఎస్ కు 0 వచ్చినాయి సార్. మొన్న మేము కాంగ్రెస్ లో ఎంత అత్యధికంగా బీఆర్ఎస్ ని మట్టి కరిపించి పవర్ లోకి వచ్చినాం సార్. ఇవాళ బీజేపీకి మాక్సిమం అయితే 2 సీట్ల కంటే ఎక్కువ రావద్దు. విన్నారా, ఓన్లీ ఆదిలాబాద్, తర్వాత ఇంకొకటి ఏదన్నా వస్తే ఒక 2 సీట్లే ఎక్కువ. చూడండి, మెదక్లో నీలం మధును డిఫెక్ట్ చేయించి తీసుకువచ్చేసేసి ఆయనకు టికెట్ ఇచ్చిన మెదకు పోయిందా? ఇవన్నీ పళ్ళెలలో పెట్టి బీజేపీకి హస్తగతం చేసినాడు. ఇవన్నీ కాంగ్రెస్ మేము గెలవాల్సింది. ఎట్లా ఓడిపోతారంటే ముఖ్యమంత్రి ఓన్ హోమ్ కాన్స్టిట్యూన్సీ. సికింద్రాబాద్ ఉంది, ఆయన పెద్దమ్మ గుడి దగ్గర ఉంటాడు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే నివసిస్తున్నాయన? కాదండి, మీకు ఒక క్వశ్చన్ చెప్పనా? నేను మన ముందే అన్నా, నేనేమన్నాను సార్, ఈ కాంగ్రెస్ 4 సీట్లను గెలిపించే బాధ్యత మా ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడు, ఖచ్చితంగా వీళ్ళని గెలిపించి తీరుతాడని చెప్పినాం. అసలు ఆయన ఆశకి వ్యతిరేకంగా ఏం జరిగిందంటే, ఈటల రాజేందర్ గెలిచినాడు భారీ మెజార్టీతో గెలిచినాడు. ఒక రకంగా ఈ మల్కాజిగిరి ఎన్నిక అనేది, బీజేపీ గెలుపు అనేది ఒక చెంప పెట్టు. రాజకీయాలలో ఏ మాత్రం నైతిక వాల్యూస్ ఉంటే, ఆయన నిజంగా ఆయన అనుకున్న రెఫరెండం ఇది అని కనుక ఆయన భావిస్తే, దీన్ని ఎట్లా రెఫరెండంగా భావించవచ్చు? ప్రజలు ఈ పరిపాలనని ఎట్లా యాక్సెప్ట్ చేసినారని చెప్పొచ్చు? ఆయన చెప్పమానండి, చూద్దాం. ఇప్పుడు ఆయనే కూడా పరిపాలనలో గణనీయ మార్పులు చేసుకురాకపోతే ఇంకా పార్టీ సర్వనాశనం అవుతుందని నేను చెప్తా ఉన్నా. చాలా మంది ఏమంటారు అంటే, ఇది ఇంకొక 2-3 నెలలు లేట్ అయ్యి ఉంటే ఇంకో 4 సీట్లు పోతుండే కాంగ్రెస్. మీకు ఒక విషయం పన సార్, అసలు యాక్చువల్లీ అన్ని ఒంటెద్దు పోకడ్లు, ఏకపక్ష నిర్ణయాలు, తర్వాత అసలు ఉద్యమకారులను సార్ నట్టడం ముంచినాడు మొత్తం కంప్లీట్గా. ఏ రకమైన, ఇప్పుడు మొన్న చేసిన ఏ కార్యక్రమాలు కూడా, ఈయన పెట్టుకున్న ఈయన అపాయింట్మెంట్స్ అంత ఒక ఒంటెద్దు పోకడా, తూర్పు పీరుపిప్పిరిగాళ్ళు, అంత ఊతప్పంగాళ్ళను పెట్టుకున్నాడు. ఎక్కడ కూడా పరిపాలన మీద ఇంతవరకు పట్టు సాధించలేదు. ఇంకా ఇప్పుడు అట మళ్ళీ సెక్రటరేట్ గట వాస్తు మార్పులు అట, ఏమ మొన్న లక్షల గేట్కు లాకేశ్వరు అట, ఇప్పుడు ఈశాన్యం గేట్ నుంచి వస్తారట, పడమటి ఈశాన్యం నుంచి వచ్చుడు పోవడం ఉంటుందట, పడమటి గేట్ అట. ఇదేంది సార్ పరిపాలనలో? కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు అక్కడ ఎమ్మెల్యేలు కూడా కొంత గెలిచినారు కదా? కాదండి, యాక్చువల్లీ మేము కరీంనగర్ ఎట్లా ఓడిపోతామండి, నిజామాబాద్ ఎట్లా ఓడిపోతామండి? అన్ని ఎమ్మెల్యేలు మావి, మా స్థానాలు అవి, మేము ఎట్లా ఓడిపోతాం? సరే మల్కాజిగిరి అంటే ఒకే రైట్, బీఆర్ఎస్ యొక్క ఎమ్మెల్యేలు చాలా మంది, మల్కాజిగిరి విషయంలో కొంత అటు ఇటు ఉన్నా కానీ అదైన హోమ్ కాన్స్టిట్యున్సీ. తనే ముఖ్యమంత్రిగా తను ఎంపీగా ఉంటూ పిసిసి అధ్యక్షుడయ్యి, తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం జరిగిన తర్వాత ఆయన రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా వచ్చినాడు. అలాంటప్పుడు మల్కాజిగిరిలో ఎట్లాంటి అభ్యర్థిని పెట్టాల్సింది ఉండే? మల్కాజిగిరిలో గింత ఊతు క్యాండిడేట్ను పెట్టి
ఈటెల రాజేందర్ యొక్క గెలుపుకు సహాయకారి అవుతాడా? మీకు టికెట్ ఇస్తే పోటీ చేసేవాళ్ళ మరి మీ సంగతి దేవుడు అడిగా సార్, నేను దాటి కదా మాటలు కోటలు దాటుతాయి సార్. ప్లీజ్ మీకు ఒక క్వశ్చన్ పన్నా, నేను కాదు కదా అక్కడ, నాకు టికెట్ కాదు కదా ఇట్లా సార్? ఆమె తాండ్రు నుంచి వచ్చి చేసినప్పుడు మీరు మాదాపూర్ నుంచి వచ్చారు సార్, అది వేరు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. కానీ నేను అనేది ఏమంటే, ఇకనైనా శుష్క వాగ్దానాలు శుష్కమైనటువంటి మాటలు మానేసేసి పరిపాలన మీదుగా పూర్తిగా ధ్యానం పెట్టాలా, ప్రజలకి ఏది మేలు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాల మీద ధ్యానం పెట్టకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఆదిలాబాద్లో ఎట్లా ఓడిపోయారు? అక్కడ ఆదివాసులు ఉంటారు, బంజారాలు ఉంటారు, ముస్లింస్ ఎక్కువ ఉంటారు సార్. ఆదిలాబాద్లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ బీజేపీకి ఉండడం వల్ల, తర్వాత నగేష్ అనేది వ్యక్తి చాలా సంయమనం గల వ్యక్తి, అందరికీ యాక్సెప్టబుల్. అక్కడ కూడా సీటును సీతక్క సజెస్ట్ చేసిందని చెప్పి ఆదివాసీ క్యాండిడేట్ అని ఒక డాక్టర్ని తీసుకుని, ఆత్రం సుగుణ అనే ఆమెను తీసుకొని వచ్చినారు. నిజానికైతే అసలు యాక్చువల్లీ అటు రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ అయినాడు టు లీడ్ ది హోల్ థింగ్. ఈ సీతక్క కూడా అంతే, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్, ఆమె ఏం సాధించింది? ఆమె ఓ ఏమో మొత్తం అందరిని చేర్పించింది సార్, ఎక్కడెక్కడ వాళ్ళని వెతికి వెతికి చీపు ఏం లాభము? ఈ చెత్త అంతా చేరి అసలు యాక్చువల్లీ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చినారు. వీళ్ళ వల్ల గెలిచిందేం సార్? వీళ్ళ వల్ల పార్టీకి ఉనగోరిన ప్రయోజనం ఏంది? ఈ డిఫెక్టర్స్ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారో వీళ్ళ వల్ల కాంగ్రెస్కు ఒక 100 ఓట్లు జమ అయినాయా? ఈనాడు ఆ ఇంట్రాస్పెక్షన్ జరగాల. పార్టీ మంచిగా చక్కగా పార్టీని ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలిపించిన కార్యకర్తలందరినీ కాదని ఈ డిఫెక్టర్లను తీసుకువచ్చి సహజంగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ పక్కకు పెట్టేసేసి ఈ కొత్త వాళ్ళకి ప్రాధాన్యత కల్పించిన దాని ప్రయోజనమే ఇవాళ 8 సీట్లకు మేము దిగజారు. నిజామాబాద్లో ఎందుకు ఓడిపోయారు మరి? అదే కదా చెప్పేది, నిజామాబాద్ రీజన్ చెప్పండి. నిజామాబాద్ అక్కడ ముస్లింస్ ఉంటారు, జగిత్యాలలో కానీ కొరుట్లలో కానీ నిజామాబాద్ లోకల్లో కానీ బోధన్లో కానీ ఆర్మూర్ ఇట్లా టౌన్లలో. ఒక విషయం సార్, జీవన్ రెడ్డి గారు మంచి క్యాండిడేట్ కానీ టు బి ఫ్రాంక్ విత్ యూ, ఆయనకి నిజామాబాద్తో అంత పెద్దగా ఇది లేదు. ఆయనకి కరీంనగర్ స్థానం కనుక ఇచ్చుంటే, గతంలో కూడా కేసీఆర్కే ఒక చుక్కలు చూపెట్టినాడు. అట్లాంటి వ్యక్తి అక్కడి నుంచి తీసుకువచ్చి నిజామాబాద్లో పెట్టాల్సి, అంటే ఈ సీట్ల పంపిణీ అనేది అంత ఏకపక్షంగా చేసినాడు సార్. దానివల్లనే ఇవాళ ఈ దుర్భరమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. ఒక రకంగా ఇవాళ అక్కడక్కడ వాడివీడు ఏమన్నారంటే, పరిపాలనలో రేవంత్ రెడ్డికి మంచి పట్టు రాకపోవడానికి సీనియర్ మంత్రులు కారణం అన్నారు. కాదు, సీనియర్ మంత్రులే బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసినారు, వాళ్ళ వాళ్ళ శాఖలను చక్కగా చూసినారు, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించినారు, పార్టీకి క్యాండిడేట్లను గెలిపించినారు. ఇప్పుడు కరీంనగర్ ఎందుకు ఓడిపోయారు? ఆయన రాజేందర్ రావు మంచోడు అన్నట్టు ఇక్కడ ఎన్ని రోజులకు ఆయనకి ఇచ్చినారు సార్? అది పొన్నం ప్రభాకర్ చెప్పాలి, ఓ ఆయనను కావాలి కావాలి అని చెప్పేసి ఇక మొత్తం కొట్లాడి అంత చేసి తీసుకొని వచ్చినాడు. మరి ఎన్ని ఎన్ని ఓట్లు సాధించగలిగినాడు ఆయనకి? అంటే టికెట్ లేట్ ఇవ్వడం వలన, అక్కడ అసలు ఎలమ కమ్యూనిటీకి ఇవ్వడం వలన ఆయనకి అసలు అక్కడ ప్రాధాన్యత లేదు. ఆయన ఎవడు పట్టించుకోడు సార్, విన్నారా? అసలు ఆయనకి మద్దతు వస్తుందని ఆయన గెలుస్తాడని ఎవడు అనుకోలేదు. ఈ అంత ఊత్ లీడర్షిప్ వినా పార్టీ ఎవరిని నిలబెట్టినా గెలుస్తాను అనుకునే ఫీలింగ్ తో ఇచ్చిన మరి ఒక్క దిశలో యాక్చువల్ అయితే ఈ డిఫెక్టర్లు అందరినీ తీసుకోకపోతే, విన్నారా, ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోతే కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద ఎవరు నిలబడితే వాళ్ళు గెలుస్తారు సార్? మహబూబ్ నగర్ లో ఎగ్జాక్ట్లీ ఆయన ఓన్ నియోజకవర్గం, ఓన్ నియోజకవర్గం. మీరు కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, కరెక్ట్? మీకు బాధ అనిపించట్లేదు? మీరు వెళ్తే ఒక రౌండ్ చేస్తే ప్రజలు ఒక మహిళ పట్ల అది కాదండి, మీకు ఒక విషయం పన్న, ఒక మహిళ పట్ల యూజ్ చేస్తున్నటువంటి భాష అతి జుగుప్సాకరంగా ఉంది. నిన్న అవును ఆమె పట్ల దొరస అని అదని అదని ఇదే ఎట్లాంటి భాష వాడినాడు సార్? ముఖ్యమంత్రి తన హోదాకు తగ్గ భాషే మాట్లాడలేదు. ఈసారి పొలిటికల్ క్యాంపెయిన్ అంతా తిట్లు శాపనార్థాలు దుర్భాషల మీద నడిచింది తప్ప, ప్రజలకు మేలయ్యేటువంటి కార్యక్రమం ఇది చేస్తాము అని చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే ఇవాళ ఏకపక్షంగా దెర్ వాజ్ నో కలెక్టివ్ ఎఫర్ట్, దెర్ వాజ్ నో కలెక్టివ్ లీడర్షిప్. లేదు రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి, అవకాశం ఇచ్చినారండి. మీరు ఉత్తరప్రదేశ్ పోయారు, అవును, వారం రోజులు ఉండి మొత్తం క్యాంపెయిన్ చేసి ఎక్కడ మహబూబ్ నగర్ లో రెండు రోజులు మీకు వచ్చింది సార్? ఈ మాటలు అంటారనే ఇక్కడ నుంచి తప్పించుకొని వేరే ప్రాంతాలకు పోయినాం మేము. ఈ అవకాశవాదులను తీసుకురావడం మాకు ఇష్టం లేకుండా మొట్టమొదటి నుంచి నేను అపోజ్ చేసినాను, వద్దు 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 అన్నాను. తర్వాత రెండోది, మేజర్గా ఏదైతే మనం రైతులకు ప్రామిస్ చేసినామో ఆ కార్యక్రమాల అమల్లో ఎందుకు తాత్సారం చేసినాడు? మొట్టమొదటి రాంగానే రైతు బంధు ఇస్తే అయిపోయేది కదా. రైతు బంధు మొదటి విడత ఆలస్యం చేసినాడు, రెండో విడత ఆలస్యం చేసినాడు, పంట నష్టం విషయంలో అసలు మాటలే మాట్లాడలేదు. ఎట్లా గెలిచారు సార్?
సార్ మీకు చెప్తున్నా లేదా, ఇది కేవలము రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కాలుకు బల్పం కట్టుకొని తిరగడం వల్ల గెలిచినాం, అంతే తప్ప రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మీద పొంగులేటి పాత్ర ఉందా? ఎగ్జాక్ట్లీ వాళ్ళే మెయిన్. లేకపోతే ఈయన పోయి గెలిపించినాడా? అక్కడ ఈయన పోయి గెలిపించినాడా? ఈయన నమ్ముకొని గెలిచినాడు ఎవరు నాకు చెప్పండి? ఈయన నమ్ముకొని వచ్చిన దానంద నాగేందర్ నాశనమైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇచ్చింది కదా సార్. అది వాళ్ళిద్దరు ఇద్దరు బ్రదర్స్ ఏమి కోమటి రెడ్డి బ్రదర్స్ చాలా ఒక దశలో పడ కోమటి రెడ్డి బ్రదర్స్ సరైన ధ్యానం పెడతారా పెట్టరా, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలవనిస్తారా లేదా అనే విషయంలో మాకు కూడా డౌట్ ఉండేది. వాళ్ళు ఒప్పుకుంటారా ఈయన గెలుపు అని అనుకున్నాం, కానీ మొత్తానికి వాళ్ళు దే వాంటెడ్ టు షో నువ్వు ఓడిపోయినా మేము గెలుస్తాం అని చూపెట్టడానికే వాళ్ళు గెలిపించినారు. నల్గొండలో భారీ మెజారిటీతో రఘువీర్ రెడ్డిని గెలిపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోతుంది. దట్ క్రెడిట్ గోస్ టు ఉత్తమ్ కుమార్ రెడ్డి, హూఈస్ ఆల్వేస్ సస్పెక్టెడ్ అన్నెసర్లీ అండ్ హూజ్ ఇంటిగ్రిటీ ఈస్ ఛాలెంజ్డ్. ఏ వాడి వీడు తూర్తుత్రగాళ్లతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద దుష్ప్రచారం చేయించినాడు కదా అనవసరంగా, వీళ్ళేదో సహకరించట్లేదు అదైంది ఇదైంది అన్నాడు కదా. ఇప్పుడు వాళ్లే నిజమైన విధేయులు, నిజమైన పార్టీ కార్యకర్తలు, నిజమైన సోల్జర్స్ అకార్డింగ్ టు మీ. ఎస్ ఎగ్జాక్ట్లీ కోమటి రెడ్డి అయినా కానీ రాజగోపాల్ రెడ్డి అయినా కానీ వాళ్ళు వాళ్ళ వర్తను ప్రూవ్ చేసినారు సార్. సార్ 5 లక్షల దగ్గర దాకా మెజర్ ఎగ్జాక్ట్లీ ఆల్ దట్ గోస్ టు రేవంత్ రెడ్డి కదా. ఏముంది ఆయన క్యాంపెయిన్ గాడిదిగుడ్డు పెట్టుకుంది, అదే గాడిదిగుడ్డు వచ్చింది, అదే గాడిదిగుడ్డు ఇచ్చినారు సార్ ప్రజలు. నిన్న కాక మొన్న పరిపాలనలోకి వచ్చిన ప్రభుత్వము 8 స్థానాలకి ముఖ్యంగా 4 స్థానాలు అయితే పళ్ళెరంలో పెట్టి బీజేపీకి ఇచ్చినాం మేము. సికింద్రాబాద్ లోపల ఒక మంచి అభ్యర్థికి ఇస్తే అనిల్ కుమార్ గౌడ్ అతను ఏదో రాజ్యసభ వాళ్ళ అబ్బాయికి, అతను వాళ్ళ అనవసరంగా రాజ్యసభకు పంపించారు. దాని బదులు ఆ యువకుడినే అరే నువ్వు కంటెస్ట్ చేయి ఇక్కడి నుంచి అని అంటే బ్రహ్మాండంగా గెలిచి ఉండేవాడు. అసలు కిషన్ రెడ్డి గెలవకపోతే కిషన్ రెడ్డితో కుముకైనడు ఒక రకంగా రా మా రేవంత్ రెడ్డి గారు అనుమానిస్తారు సార్ మీ సీఎంను. ఎస్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ టెలింగ్ యూ. అందుకే కిషన్ రెడ్డి ఏమైతుంది సార్, పార్టీ నుంచి పోతే పోతే ఏం కాదు తరగకూడదు, కానీ పార్టీని బాగుపరచుకోవాలన్నప్పుడు పార్టీ నియమావళిని ఆలోచించాలి సార్, పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలి, పార్టీ యొక్క ఐడియాలజీని స్ప్రెడ్ చేయాలి. ఐడియాలజీ స్ప్రెడ్ చేయకుండా పీర్ పీపర్ మాటలు అవసరం లేకుండా దుర్భాషలు ఆడడం వల్ల జీవన్ రెడ్డి లాంటి ఒక సంయమన గల నాయకుడు కూడా ఓడిపోయినాడు సార్. చాలా బాధాకరమైన విషయం. జీవన్ రెడ్డి బాగా ఓడిపోయినాడంటే అసలు ఒక రకంగా అది డైజెస్టే అవ్వట్లేదు నాకు, అంత మంచి వ్యక్తి ఎట్లా ఓడిపోయినాడు అని. ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు. మీకు వచ్చిన సార్ ఈ కడియం కావ్యని, కడియం శ్రీహరిని తీసుకురావడము, తర్వాత ఈ దానం నాగేంద్ర సింగ్, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సార్? నైతిక విలువలకు ఏమాత్రం ఉన్న సీనియర్గా ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా నిర్వర్తించారు కదా, కడియం శ్రీహరి ఇప్పుడు రాజీనామా పెట్టాలా? దానం నాగేంద్ర కూడా రాజీనామా పెట్టాలి, మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓడిపోయినా కాబట్టి. ఇప్పుడు చూడు ఆ ఏ తల్లి అయితే వాళ్ళకు టికెట్ ఇచ్చిందో తల్లి లాంటి పార్టీకి దెబ్బ కొట్టి వచ్చినారు కదా, లెఫ్ట్ ఎడమ కాలుతో కొట్టి వచ్చినారు కదా, ఇప్పుడు వీళ్ళని ఇక్కడ ఓడించినారు కదా ప్రజలు, కాబట్టి వాళ్ళు రాజీనామా పెట్టాలి. ఇంకా వాళ్ళకి ఏం మారల్ వాల్యూస్ ఉన్నాయి? ఇప్పుడు నాగర్కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ థర్డ్ ప్లేస్ అనుకుంటా, కరెక్ట్? ఎగ్జాక్ట్లీ. మరి అంత పెద్ద ఐపీఎస్ పీపుల్ లైక్ ఓన్లీ పొలిటికల్ క్యారెక్టర్ నాట్ ఆపర్చునిజం. ఆయన డిఫీట్ ఈస్ ఎక్స్ప్లెయినబుల్ ఓన్లీ బై వే ఆఫ్ పీపుల్స్ కమిట్మెంట్. ప్రజలు ఈనాడు రాజకీయ అవకాశవాదాన్ని సమర్థించడం లేదు. నువ్వు ఐపీఎస్ చదువు, నువ్వు ఏదన్నా చదువు, నిన్ను ప్రజలు చెత్త బుట్టలో దాఖలు చేస్తారు. దళిత కోసమే నా జీవితం అంకితం, నా ప్రాణం. అదేగా సార్, అట్లా అని దళితులను నమ్మబలికి దళితోద్యమాన్ని ఒక ఒక దీనికి తీసుకువచ్చినటువంటి వ్యక్తి క్షణికంగా తనకు లాభం జరుగుతుందన్న ఒక ఆశలో ఆయన ఉద్దేశం ఏముంది, ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఎంపీగా నేను గెలుస్తా, కేసీఆర్ని ఎత్తుతాను. కేసీఆర్ను నానా దుర్భాషలు అడినాడు, కేటీఆర్ను నానా దుర్భాషలు అడినాడు, టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ లీకేజ్లో కానివ్వండి, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి విషయంలో కానీ చాలా సందర్భాలలో ప్రవీణ్ గారు మాట్లాడిన మాటలకు ఆయన చేతలకు మధ్య ఒక అగాధం ఉంది. అందుకే ఈనాడు ఆయన ఓడిపోయినాడు. ఒక విద్యార్థికుడు ఓడిపోయినాడా అనే బాధ కూడా కలుగుతుంది, కానీ అవకాశవాదానికి కూడా ఒక హద్దులు ఉంటాయి. రాజకీయ అవకాశవాదం అనేది ఒక దశ వరకే, దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. మీరు చూడండి ఈ ఎలక్షన్లలో అవకాశవాదులకు అందరికీ దాదాపుగా తెలంగాణ ప్రజలు గుణపాఠం నేర్పుతారు. మీరు ఏం చెప్తారు ఫైనల్గా తెలంగాణ ప్రజలకు? ఒక్కటి, తెలంగాణ ప్రజలకి వాళ్ళు నిజంగా అభినందనీయులు. మీరు చక్కని రాజనీతిజ్ఞత ప్రదర్శించినారు, రాజకీయాలలో అవకాశవాదులకు అవకాశం కల్పించలేదు. ఇక నుంచైనా
రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలను స్ప్రెడ్ చేసి పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇచ్చుకోవాలా, ఈ అయారాం గయారాంలకు టికెట్ ఇస్తే మేము గెలిపించమని మీరు ఏదైతే తీర్పు ఇచ్చినారో నిజంగా శతశత సహస్రకోటి వందనాలు. మీకు మీరు ఇచ్చినటువంటి నిర్ణయం బ్రహ్మాండమైంది. ఇప్పుడు చూడు, ఆరూర్ రమేష్ను కూడా ఒడ్డినారు. మీరు చూడండి ఎక్కడెక్కడైతే అవకాశవాదులు కాంగ్రెస్ పార్టీలో చేరినారో, చీడ పురుగులు వేరు పురుగులు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారు తెలుసా. ఒక రకంగా మళ్ళీ ఒకసారి ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయం. నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలకు ఇది ఘన విజయం. రేవంత్ రెడ్డి పాట ఏం పనిచేయాలంటారా, మూడు రంగుల పాట, మూడు రంగుల జెండా. ఏది మూడు రంగులు లేదు, జెండా లేదు, ఏం ఆయన తిరిగిన చోట్ల ఎక్కడ గెలిచినారు చెప్పండి ఒక మాట. ఆయన వల్ల నేను ఫలానా సీట్ గెలిపించినాను ఆయన ఎప్పుడు అనగలుగుతుండే. మహబూబ్ నగర్ సీట్ కనుక ఒకవేళ కాంగ్రెస్ గెలిచి ఉంటే వంశీ చంద్ర రెడ్డి మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి, వంశీ చంద్ర ఓడిపోవడానికి అసలు అవకాశమే లేదు. మంచి ఇమేజ్, ఒక రకమైన పొలిటికల్ మెచ్యూరిటీ, ఈ కమ్స్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ, ఆల్ దట్. ఆయన ఓడిపోయినాడా, మల్కాజిగిరి ఓడిపోయినామా, నిజామాబాద్లో జీవన్ రెడ్డి గారు ఓడిపోయినా, అసలు ఇప్పుడు ఈ ఎన్నికలలో మా సహజంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు గెలిచినారు? హైలైట్ ఏంటంటే ఇప్పుడు సికింద్రాబాద్ అయినా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే రేవంత్ రెడ్డి నివాసం ఉంటాడు. కరెక్ట్, పెద్దమ్మ గుడి అని చెప్పాలి. అది బంజారా హిల్స్ కిందకి వస్తుందా? బంజారా జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ కింద, జూబ్లీహిల్స్ ఆయన ఓటర్ అనుకుంటా నేను. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మీకు క్వశ్చన్ సార్, ఆయనే ఈ ఎన్నికలను తన పార్టీ పరిపాలన మీద రెఫరెండం అన్నాడు. ఆయన తన రాజకీయ పరిణతితో ఈ ఎన్నికల రిజల్ట్స్ ఎట్లా ప్రజలు తన పరిపాలన ఆమోదించారో ఆయననే ఆత్మవంచన చేయకుండా చెప్పాలా? ఆత్మవంచన చేసుకోకుండా ఈయన చెప్తాడా? లేదు కాదు, ప్రజలు నేను అనుకున్న విధంగా తీర్పు ఇవ్వలేదు, నా ప్రభుత్వంలో మా పరిపాలన కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వీటిని నేను సరిదిద్దుకుంటా, నాకు మరొక అవకాశం ఇవ్వండి అని ప్రజలను అడుక్కొని పరిపాలనను గణనీయంగా మారుస్తాడు, అది ఆయన నిర్ణయించుకోవాలి. కానీ ఇదే రకంగా ఈ ఒంటద్దు పోకడలేకపోతే, ఈ రకమైన పరిపాలన ఉంటే, ఇంత స్తబ్దత ఉంటే పార్టీ ఇంకా సర్వనాశనం అవుతుంది. ఇప్పుడైనా మేల్కొంటే రేవంత్ రెడ్డి గారు మంచిది. ఇప్పుడు ఆయన దిగిపోవాలని మాకు లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆనెస్ట్గా ఆయన దిగిపోవాలి, ఆయన ఏదో కావాలని మాకు లేదు. కానీ ఆయన మేల్కోవాలా? మా పార్టీ అధ్యక్షుడు అయి ఉండి, మా పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి, కాంగ్రెస్ పార్టీలో మొత్తుకుంటున్నాం మేమంతా. ఎంతోమంది నేను అన్న తర్వాతనే చాలామంది అరే వద్దు 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 డిఫెక్షన్స్ వద్దు అని అన్నాం. అన్నప్పటికి కూడా కాదని బలవంతంగా మా అందరినీ డిఫీట్ చేయడానికి, మా గొంతు నొమలడానికే ఇట్లాంటి డిఫెక్టర్స్ని తీసుకొచ్చినాడు. దాని పర్యవసానం ఏంది అంటే ఈనాడు పార్టీ 8 సీట్లకు తగ్గింది. మీరు చెప్పినట్టు ఇంకొక ఒక 2 గెలిచేది, ఒకటి ఏం 2 సార్, బీజేపీకి 2 సీట్ల కంటే ఎక్కువ రాకపోతే 14 గెలిచేది, డెఫినెట్గా గెలిచేది. ఆయనే అన్నాడు ఏమని, మొదట 14 అన్నాడు, తర్వాత 12 అన్నాడు, తర్వాత 8కి దిగాడు. దిగు నాగన్న అన్నట్టుగా ఆయన దిగినాడు. కానీ మేము ఎప్పుడైనా 6 నుంచి 7 అన్నాము, ఒక సీట్ ఎక్కువ వచ్చింది, అంతే. మా అంచనా కరెక్ట్ వచ్చింది, ఆయన అంచనా కరెక్ట్ రాలే. నేను చెప్పిందే నిజమే. నేనేమన్నాను సార్, నన్ను మీరు అడిగినారు కాంగ్రెస్ 8 సీట్లు గెలుస్తుంది అంటే ఒక 6-7 గెలుస్తుంది సార్ అన్న. మీరు అన్నారు కాదు సార్ ఇంకెక్కువ గెలుస్తుంది అని చెప్పారు. మాక్సిమం అంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చింది అంతే కదా. మా అంచనా కరెక్ట్, ఆయన అంచనా కరెక్ట్. మీరు చూడండి పాత యూట్యూబ్లలో నేను మాట్లాడిన మాట, మీతో ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ రఘుతో ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ నేను ఏమన్నా 6-7 కంటే ఎక్కువ రాదండి అన్న. ఒక్క సీట్ ఎక్కువ వచ్చింది అంతే. అది కూడా సాగు తప్పి కన్నులొట్టబోయినట్టే వచ్చింది తప్ప ఇంకొక రకంగా రాలేదు. అంటే పరిపాలన మీద ఒకవేళ నిజంగా ప్రజలు పాజిటివ్ మ్యాండేట్ ఇస్తే ఇవాళ మేము 12కి 12 స్థానాలు గెలవాలి. ఫైనల్గా ఇప్పుడు మరి కేసీఆర్కు 0 వచ్చింది, గుండు 0. ఆయన జరగాల్సింది, అది జరగాల్సింది. కేసీఆర్ యొక్క దుష్ప్రభావాలు ప్రజలు ఇప్పుడు ఇష్టపడరు. ఎక్స్ లీడరు అదంతా గోదారి. మీరు ఓడిపోయిన తర్వాత మీరు ఫోన్ చేసి ఓదార్చడం, ఆయన ఫోన్ చేయడం మీకేం జరగలేదు. మీకు ఒక విషయం చెప్పాను కదా సార్, కేసీఆర్ ఎంత చేసుకున్నాడో అంత అనుభవిస్తున్నాడు. చరిత్రలో 0 వచ్చిందంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా, అలా పార్టీ పుట్టినప్పటి నుంచి. కరెక్ట్ సార్, చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇప్పుడు కేటీఆర్ ఎక్కువ మాట్లాడడం మానేయాలి. నిన్న కూడా ట్వీట్ పెట్టినాడు సార్, ఏదో ఎక్కడో వాటర్ ట్యాంక్లో ఏదో శవం పడితే అక్కడ నీళ్లు ఇదైతే ప్రాణాలకు పోయే పరిపాలన వచ్చింది అది ఇదే, నిన్న పెద్ద ట్వీట్ పెట్టినాడు. ఇకనన్న కేటీఆర్ యొక్క రోల్ బీఆర్ఎస్లో తగ్గి నిజంగా ఉద్యమకారులకి అవకాశాలు ఇచ్చి మంచిగా పార్టీలో ఉన్న వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఇచ్చి పార్టీని మళ్ళీ ప్రజలకు అనుగుణంగా మారుస్తారు. అసలు వాళ్ళు ఉన్నంత కాలం రాహుకేతవులు, రాహు అంటే రామారావు, కే అంటే కవిత, ఈ ఇద్దరి వల్లనే బీఆర్ఎస్ నాశనం అయింది. నేను మీకు ఆ రోజు నుంచి చెప్తున్నాను వీళ్ళ వల్ల సర్వనాశనం అవుతుంది అన్నట్టే అయింది. ఎందుకు ఇంపాక్ట్ పడదు? ఒక ముఖ్యమంత్రి కూతురు దాదాపు 220 కోట్లకు సంబంధించిన వ్యవహారాలు లిక్కర్ దాంట్లో, లిక్కర్ వ్యాపారం చేసిన ముఖ్యమంత్రి కూతురు అని అంటే ప్రజలు హర్షిస్తారా సార్?
సామాన్యమైన ప్రజనీకానికేమో ఒక రకమైన మోరల్ స్టాండర్డ్స్, ముఖ్యమంత్రి కూతురుకు ఇంకో రకమైన స్టాండర్డ్సా, విలాసవంతమైన జీవితం సార్, నేను కిరాయి ఇళ్లలో ఉన్నా అని చెప్పుకునే కవిత, ఈనాడు అంత పెద్ద విలాసవంతమైన భవనం బంజారా హిల్స్లో ఉన్నది, అన్ని కార్లు, 20 లక్షల వాచు, ఆమె ఏం మామూలుగా ఎదిగింది సార్? ఖలీఫాలో ఇల్లు, అదే కదా, అంటే రాజకీయాలను వ్యాపారం లాగా చేసినారు కాబట్టి ప్రజలు చక్కని గుణపాఠం చెప్పి బాబుకి నువ్వు ఓన్లీ నీ ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పినా. థ్యాంక్ యూ. మనం ఇక నేషనల్ దానికి వెళ్దాం. రైట్. ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి కూడా చాలామంది బీజేపీకి 400 వస్తాయి, ఎన్డీఏకి 400 వస్తాయి అంటే మీరు ఒక్కరే బలంగా అంత సీన్ లేదు మైపాల్ రాదు అని చెప్పి, అది రాదు, వాళ్ళకి 300 కూడా రావు, నువ్వు రాసి పెట్టుకో అని అన్నారు మీరు. నేను కూడా నమ్మలే సార్ అట్లనే అంటాడు ఎప్పుడు అనుకున్నాను. నేను ఏదో బీజేపీకి యాంటీ అది ఇది అని అన్నట్టు అన్నారు. ఎందుకంటే నేను యూపీకి పోయినప్పుడు, నేను అక్కడిక్కడ పర్యటన చేసినప్పుడు రాహుల్ గాంధీ గారికి ఏదైతే ప్రజలు బ్రహ్మరథం పట్టినారో, ఏదైతే యూత్ డిక్లరేషన్ ఆయన చేసినాడో, యూత్కి అప్రెంటిస్ ఇస్తానన్నాడు, 8500 ఇస్తానన్నాడు, 100,000 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నాడు, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ని, ధరల పెరుగుదలను, అటు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, ద వే దే హవ్ ప్రొజెక్టెడ్ దీస్ ఐస్ ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రైస్ రైస్, అండ్ ద మేనర్ ఇన్ విచ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ హెడ్ ఎక్స్క్లూడెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది మాసెస్, హీ నెవర్ ఇన్వాల్వ్డ్ విత్ ద పీపుల్, హీ నెవర్ మింగిల్డ్ విత్ ద పీపుల్, ఇన్ హర్ అడ్రస్ ఇన్ కాశీ వారణాసి షీ సెడ్ హ్యావ్ యూ ఎవర్ సీన్ ద ప్రైమ్ మినిస్టర్ కమింగ్ టు ఎనీబడి హౌస్ అని. ప్రజలు వెన్ దే వర్ సఫరింగ్ హీ వాజ్ నెవర్ విత్ దెమ్, హీ హాజ్ ఐసోలేటెడ్ హిమ్సెల్ఫ్, హీ వాజ్ ఓన్లీ మింగ్లింగ్ విత్ రిచర్ సెక్షన్స్ అని ఆమె ప్రత్యేకం చెప్పింది. హర్ కంటెంట్ ఆఫ్ హర్ స్పీచ్ హ్యాస్ వెల్ రిసీవ్డ్ బై ది పీపుల్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్. ఇవాళ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇన్ యూపీ, ఆల్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. ఒకవేళ భారత్ జోడో యాత్ర కనుక బ్రహ్మాండంగా సాగకుంటే, భారత్ న్యాయ యాత్ర బ్రహ్మాండంగా జరగకుంటే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఇంత బాగా ఉండకు. కాకపోతే కాంగ్రెస్ డిట్రాక్టర్సు జోడో యాత్ర వల్ల కానీ న్యాయ యాత్ర వల్ల కానీ కాంగ్రెస్కి ఏం మేలు జరగలేదన్నారు. దే లెడ్ ఏ ఫాల్స్ కంపెయిన్. అఫ్కోర్స్ దట్ ప్రశాంత్ కిషోర్, వేర్ డస్ హీ కీప్ హిస్ హెడ్, ఐ డోంట్ నో. దట్ ఫెలో వాజ్ సేయింగ్ సో మెనీ థింగ్స్. వీడి కనుగోలుగాడు, వాడి పేరేమి, సునీల్ కనుగోలుగాడు, వాడు ఎక్కడ పెట్టుకుంటాడు వన్ తలకాయని, అర్థం కాదు. అంటే ప్రజల పరిపాలన మీద లేదు, ప్రజలతో మమేకమూడం లేదు, ప్రజాహితం ఆలోచించడం లేదు. పోల్ పండిట్స్ చెప్పినట్టు పరిపాలన నడుస్తుందా, టికెట్లు అలాట్మెంట్ చేస్తారా ప్రజల అంటే సార్, నాడి తెలుసుకోవడానికి చెయ్యి బట్టి నాడేం చూస్తారు కానీ తలకాయ మీద చెయ్యి బట్టి చూడరు సార్. నాడి చూసే విధానం ఒక తీరుగా ఉంటుంది. నీ మీద నీకు ఎంత విశ్వాసం ఉన్నదని తెలుస్తుంది. అంటే నువ్వు నమ్మలేక పోల్ పండిట్ నమ్ముతున్నావు అంటే ఒక రంగం ఉంటుంది. వాడు ఏమన్నాడు ప్రశాంత్ కిషోర్ మొన్న కూడా, వాడిని ఒక నెల రోజుల నుంచి ప్రతి పత్రిక ఇంటర్వ్యూ ఇప్పించినారు బీజేపీ వాడు, వాడు వాడికి 100,000 కోట్లు ఇది ఇచ్చేసేసి ప్రశాంత్ కిషోర్ బీజేపీ పనిచేసినట్టు, వాడు బీజేపీ తరఫున అన్ని చోట్లలో ఎట్లాంటి ఇవి ఇచ్చినాడు, ఇంటర్వ్యూస్ ఇచ్చినాడు అంటే అసలు కంప్లీట్గా ఇక ఈసారి మళ్ళా మోడీ హీ విల్ రిపీట్ పర్ఫార్మెన్స్ అన్నాడు. ఏడా వేర్ ఇస్ ది రిపీట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మోడీ, హీ షుడ్ క్విట్. వాడు వాడేమన్నాడు, ఇక పోల్ ప్రొఫెసీని నేను వదిలేడతా ఒకవేళ నా తప్పిదాలు కనుక జరుగుతున్నాడు. ఇప్పుడు నౌ ఐ వాంట్ ఇంటర్వ్యూ ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ఐ వాంట్ ఇంటర్వ్యూ సునీల్ కనుగోలు ఆల్సో, ఐఎమ్ ఆల్సో ఎ జర్నలిస్ట్, ఐ వాంట్ టు సే ఆస్క్ దెమ్ ఫ్యూ క్వశ్చన్స్ దట్ దే షుడ్ ఆన్సర్. ఓకే సార్. ఇప్పుడు బీజేపీకి 272 రాలేవు, ఎక్కడ రాలేదు, కాంగ్రెస్ కు 270 రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, ఇప్పుడు పరిపాలన కేవలము నితీష్ కుమార్ యొక్క దయాదక్షిణాల మీద, చంద్రబాబు నాయుడు దయాదక్షిణాల మీద, కొన్ని రీజనల్ పార్టీస్ యొక్క దయాదక్షిణాల మీదనే మోడీ ఆధారపడి ఉండాలా. మోడీకి ముందటి అహంకారము లేదు, ముందటి ఆ రకమైన అస్తిత్వము లేదు. విన్నారా, మోడీ పరిపాలన కేవలం సూటుబూటు పరిపాలన, ఇది ప్రజలతో చాలా దూరంగా ప్రయాణించింది అనే విషయం తెలుసుకుంటున్నారు. 400 రానదు సార్, 400 కాదు, దేశం లోపల అత్యధికమైన మెజారిటీ వస్తే మొత్తం రాజ్యాంగ వ్యవస్థలను అన్నిటి సర్వనాశనం చేసినాడు సార్. ఈనాడు మీరు గమనిస్తే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సర్వనాశనమైంది. ఏమండి, ఒక పక్క ఎన్నికల ప్రక్రియ అంతా కౌంటింగ్ అప్పుడు రూల్స్ మారుస్తారా, అసలు అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానేనా, ఈసారి నిజాయితీగా ఎన్నికలు జరిగినాయి అంటారా మీరు? ఎంత దారుణం సార్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ హీ స్పీక్స్ అబౌట్ మంగళసూత్రాస్, హీ స్పీక్స్ అబౌట్ బర్రెలని దొంగతనం చేస్తారని, మీ ఆస్తులన్నీ తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారని, దేశ ప్రధానికి అందరూ ప్రజలు సమానమే కదా. మీరు గాడిద గుడ్డు నెత్తి మీద మోసుడు, అది వేరు సార్, అది ఆయన అవివేకము. గాడిద గుడ్డు ఏం సార్, ఎంత పిసా, అది రద్దు చేస్తారనడం, రిజర్వేషన్ రద్దు చేస్తే ఎవడన్నా ఎస్సీ ఎస్టీ పిసి. నేను ఎప్పుడో చెప్పినాను రిజర్వేషన్లను రద్దు చేయడం అనేది రాదు, రాలేదు, ఎంపీలే ఓటేయాలి బిల్లుకు,
వేస్తాడు ఎవడన్నా నా రిజర్వేషన్ తీసేయండి సార్. అది మీరైతే ఏదైనా చేయొచ్చు. అది కాదంటే మీ సీఎం నేను అనేది అది నేను సపోర్ట్ చేయలేదు సార్. నేను ఐ అపోజిట్. నేను ఒక ఫాల్స్ క్యాంపెయిన్ నేను ఎప్పుడు అపోజ్ చేసినా. ప్రజల నాడితో ముడిపడి ఉంది, ప్రజల హితంతో ముడిపడి ఉన్న ఎలక్షన్ క్యాంపెయిన్ చేయమని అన్నాను. ప్రధానమంత్రి కూడా ప్రజలతో సంబంధమైన విషయాలు చెప్పలేదు. ఈనాడు పెట్టరేగిపోయినటువంటి నిరుద్యోగాన్ని ఎట్లా సాల్వ్ చేస్తా అనేది చెప్పలేదు, ఎట్లా ధరల పెరుగుదలను చేస్తా అనలేదు. ఎన్నికల ముందు కొన్ని రాష్ట్రాలలో కూడా 400కి గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? దేశ ప్రజలందరికీ ఇవ్వాలి కదా. ఇస్తే కేవలం ఓన్లీ బీజేపీ పాలిత ప్రాంతాలలోనే బీదరికం ఉందా? అంటే ఇప్పుడు ఒక్కటి చెప్పండి సార్, ఫైనల్గా బీజేపీకి ఫుల్ మెజారిటీ రానందుకు సంతోషంగా ఉందా, లేకపోతే కాంగ్రెస్ రాకపోయినందుకు బాధ ఉందా? లేదు, కాంగ్రెస్ రాకపోయినందుకు మాకు బాధ ఉంది. ఇంకా ఒక 30 మోడీ విల్ బీ కెప్ట్ ఇన్ చెక్స్ బై అట్లీస్ట్ హిస్ అలైస్ అనేది అవర్ ఫీలింగ్. దట్ ఇస్ వన్ పాయింట్. ఇంకా ఒకవేళ మా తెలంగాణలో ఇంకా ఒక 7 సీట్లు మాకు వచ్చేటివి, అసలు బీజేపీకి మ్యాక్సిమం అయితే 2 సీట్లు, 3 సీట్లకు బీజేపీని మేము పరిమితం చేయగలుగుతుంటివి. ఆ సీట్లు కూడా మా కాంగ్రెస్కి వచ్చేది కదా. కర్ణాటకలో కూడా మా పర్ఫార్మెన్స్ ఇంకా కొంత ఇంప్రూవ్ అయ్యేది కదా. మీరు చూడండి సార్, మహారాష్ట్ర అంటే మోడీ తనకు తానుగా చేసుకున్న ప్రతి దశలో దెబ్బతిన్నాడు. ఎన్సీపీని చీల్చాడు, అక్కడ మహారాష్ట్రలో దెబ్బతిన్నాడు. శివసేనని చీల్చాడు. నిజాలు మహారాష్ట్రలో ఎన్ని వచ్చినాయి కాంగ్రెస్కి? ఎక్కువ వచ్చేసినాయి మహారాష్ట్రలో, దాదాపుగా 17 సీట్లు ఏమో వచ్చినాయి సార్. బీజేపీ తక్కువ వచ్చినా? బీజేపీకి కంటే వీళ్ళకి ఎక్కువ వచ్చాయి, మా ఎలయన్స్కి ఎక్కువ వచ్చాయి, ఎలయన్స్కి ఎక్కువ వచ్చాయి. తర్వాత రెండోది ఏంటంటే, మీకు బ్రహ్మాండమైన విషయం, నిజమైన ఎన్సీపీ శరద్ పవార్దే, నిజమైన శివసేన ఉద్ధవ్ ఠాక్రేదే అని మహారాష్ట్ర ప్రజలు నిర్ద్వందంగా ప్రకటించినారు. విన్నారా? కాబట్టి ఏక్నాథ్ షిండే వల్ల అయిపోయింది నష్టం జరిగింది బీజేపీకి, చాలా జరిగింది నష్టం జరిగింది. అంటే పార్టీలను చీల్చడం అనేది అని ప్రజలు ఇష్టపడలేదు, ఎందుకంటే మహారాష్ట్ర ప్రైడ్ని దెబ్బతీసినాడు. రైట్, అది ఓకే సార్. ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు మరి? ఒకటి, ఇంకా కొంత కాంగ్రెస్ కనుక శ్రమ చేసి ఉంటే, ఇంకా కొద్దిగా కొద్దిగా ఇంకొక 30-40 సీట్లు కనుక మేము తెచ్చుకోగలుగుతుంటే, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుండే. అది కాలేదు అన్నటువంటి బాధ మాత్రం నా హృదయాంతరాల్లో ఉంది. ఐ ఆల్వేస్ ఐ ఫీల్ వెరీ సారీ దట్ యునో వీ ఫెల్ షార్ట్ ఆఫ్ అబౌట్ 30-40 సీట్స్. రాదర్ వీ వుడ్ హావ్ గాట్ దోస్ సీట్స్ ఆల్సో, అండ్ రాహుల్ గాంధీ జీ షుడ్ హావ్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్. ఏ యంగ్ మ్యాన్ విత్ ఏ నేషనల్ పర్స్పెక్టివ్, విత్ కంపాషన్ టువర్డ్స్ ది వీకర్ సెక్షన్స్, టువర్డ్స్ ది అన్ఎంప్లాయిడ్ యూత్, హీ ఈస్ ది రైట్ పర్సన్ టు బి ది ప్రైమ్ మినిస్టర్. యాక్చువల్లీ హీ కుడ్ నాట్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ బికాస్ ఆఫ్ ది రాంగ్ డెసిషన్స్ టేకెన్ బై ఎ ఫ్యూ రీజనల్ లీడర్స్. యాక్చువల్లీ కాంగ్రెస్ హ్యాస్ టు బి డెవలప్డ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. కాంగ్రెస్లో ఒక్కటి రాలే అట్లానే కాదు, ఆంధ్రాలో ఒక్కటి కూడా రాలేదు. ఆంధ్రాలో కొద్దిగా చిన్న పొరపాటు జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ప్రచారం పోయింది అనుకుంటా. పోతే ఏమైతే? షర్మిలని తీసుకుని అంత తిరిగింది. ఏది పడుతుందో మాట్లాడు. ఓ ఇక ఆయనే చెప్ప, ఇప్పుడు హీ మస్ట్ బి వెరీ హ్యాపీ దట్ చంద్రబాబు నాయుడు గాట్ మ్యాండేట్. కర్ణాటక కూడా పోయింది అనుకుంటా. పోయింది వచ్చింది. కర్ణాటక పోతే కర్ణాటక అవుట్, ఆంధ్రప్రదేశ్ అవుట్. ఏడ ఏం జరగలేదు. ఇంకా మా రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీతోని అబద్ధాలు ఆడిచ్చినాడు ఒక రకంగా. ఏదో ఇక్కడ ఏదో మహిళలకి 2,500 పెన్షన్ ఇస్తున్నట్టుగా అక్కడ మైనస్ అయింది ఇచ్చినారు అని చెప్పేసి మాటలు చాలా బాధ అనిపిస్తుంది. నాకైతే ఒక దశలో భయం ఏమేసింది అంటే, ఆయన ప్రియాంక గాంధీ గారు ఎట్లయితే రాజస్థాన్ లో ప్రజల మధ్యలోకి పోయి అశోక్ గెహ్లాట్ మీకు నిజంగా ఈ చెప్పిన ఇస్తున్నాడా అని అడిగినాడు, అటని ఈమె ఎక్కడన్నా ఆయన డయాస్ దిగి ప్రజల మధ్యలోకి పోయి మీకు 2,500 పెన్షన్ వస్తుందా, మీకు గ్యాస్ బండలు వస్తున్నాయి, మీకు అది వస్తుంది అని అడిగితే పరువే పోతుండే సార్. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎందుకు న్యాయపత్రాల్లో ఉన్నటువంటి విషయాలను రేవంత్ రెడ్డి తీయలేదు అంటే, ఇక్కడే 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, 2,500 మహిళలకు ఇవ్వలేదు. సో నువ్వు మళ్ళా 8,500 ఇస్తానంటే, 100,000 రూపాయలు డిపాజిట్ ఇస్తా అంటే ప్రజలు నమ్మరు అన్నటువంటి ఉద్దేశంతో ఈయన న్యాయపత్రానికి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఐటమ్ ఆన్ ది ఎలక్షన్ మేనిఫెస్టో వాజ్ టచ్, నార్ హీ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్, నార్ హీ హాజ్ సాట్ ది పీపుల్స్ ఓట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది మేనిఫెస్టో ప్రామిసెస్. రాదర్ హీ కండక్టెడ్ ది ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్ యూనిలాటరలీ యాజ్ ఇఫ్ హీఈస్ ది క్యాండిడేట్ ఎవ్రీవర్. ఎక్కడైతే మోడీ 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 అన్నారో ఇట్నే ఇక్కడ రేవంత్ రెడ్డి అనాలనుకున్నాడు. బట్ పీపుల్ హావ్ రిజెక్టెడ్ హీస్ క్యాండిడేచర్. దిస్ అడ్ నో సారీ, యు ఆర్ నాట్ స్టికింగ్ టు ది ప్రామిసెస్ మేడ్ బై యూ ఇన్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్, సో వీ కెనాట్ ట్రస్ట్ అని ఓ ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చిన. రాహుల్ గాంధీ ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు తెలంగాణలో? ఇప్పుడు అదే కదా, అదే కదా, మోడీని చూసి ఓటేయండి అన్నారు.
మీరు రాహుల్ గాంధీని చూసి ఒకటేయండి. మా ప్రాబ్లం అదే కదా సార్, మేమేముండం అంటే మా రాహుల్ గాంధీ గారి యొక్క లీడర్షిప్ను తర్వాత మా న్యాయపత్రాన్ని కనుక ప్రాపర్ వేలో ప్రొజెక్ట్ చేసి ఉంటాయి. ఇఫ్ ది కాంగ్రెస్ మేనిఫెస్టో వాజ్ ప్రాపర్లీ డిస్కస్ డిబేటెడ్ అండ్ క్యాంపెయిన్ వాజ్ రన్ ఆన్ దోస్ లైన్స్, రాహుల్ గాంధీ గాట్ మోర్ సీట్స్. రాహుల్ గాంధీ ఎక్కువ జోడో యాత్ర తెలంగాణలో కాంగ్రెస్ పవర్ లోకి రావడానికి సింగులర్లీ ఇట్ ఈస్ రాహుల్ గాంధీ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కంబ్యాక్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. యాక్చువల్లీ హిస్ రోల్ వుడ్ హావ్ బీన్ మోర్ హైలైటెడ్. అదే సార్, ఇంత పాదయాత్ర చేసిండు, ఇంత జోడో యాత్ర చేసిండు అని ఆయన పాటలు వేసుకుంటూ ఆయన ఎందుకు వెళ్ళిపెట్టి. ఐ హావ్ ఎ డౌట్ వెదర్ హీ ఎవర్ వాంటెడ్ కాంగ్రెస్ టు కమ్ టు పవర్. ఐ హావ్ మై ఓన్ డౌట్స్ అబౌట్ రేవంత్ రెడ్డిస్ ఇంటెన్షన్స్. అసలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తశుద్ధితో గెలిపించాలంటే కృషి కంటే రాహుల్ గాంధీది ఒక్క పాట చూడలే నేను మీ ప్రచారంలో. అక్కడ కూడా రేవంత్ రెడ్డి పాటలే వినబడ్డాయి. అదే కదా సార్, మొత్తం తనై చేసినాడు రెఫరెండం అన్నాడు. ఇప్పుడు ఆయన నల్గొండ గద్దర్ ఒక పాట రాసిండు రాహుల్ గాంధీ మీద, సింగర్ రాంబాబు రాసిండు. ఆ పాటలు మీరు ప్రొజెక్ట్ చేయలేని ప్రధాని అవుతాడు అని చెప్పి మీకే కాన్ఫిడెంట్ లేదు సార్? మీకోసం ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ఓట్లు అడిగితే గనక బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఉండేది. ఇంతకంటే బలిష్టమైన నాయకుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ఎప్పుడు తనకు గొప్పతనాన్ని ఆపాదించుకోకుండా ఇందిరమ్మ పాలన అన్నాడు, సోనియా గాంధీని ఇచ్చేస్తూ వచ్చినాడు, తర్వాత రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి నేను సకలంగా కృషి చేస్తున్నాను, అట్లా మాట్లాడినా సార్. సమిష్టి నాయకత్వం లేకపోవడము, ఒంటెద్దు పోకడం వల్లనే ది పర్ఫార్మెన్స్ ఇన్ తెలంగాణ ఇస్ డిమినిష్డ్. దట్ ఈస్ మై అసెస్మెంట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. ఇదండి అడ్వకేట్ శరత్ కుమార్. ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే పొలిటికల్ కల్చర్ లీడర్షిప్ we wanted to strengthen Revanth Reddy's leadership, but unfortunately he never took any meaningful advice from us. Rather he was acting unilaterally. He lost because of his unilateral actions. ఇవాళ ఏం చెప్తామండి, తలవంపు అవుతుంది సార్. నిన్న కాక మొన్న ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ 8 సీట్లకే పరిమితమైంది అని అంటే ఈజ్ ఇట్ నాట్ అన్ ఇన్సల్ట్ టు ఎవ్రీ కాంగ్రెస్ వర్కర్? చెప్పండి, ఆన్ వాట్ బేసిస్ వీ వుడ్ హావ్ ఫెసిలిటేటెడ్ ది ఎలక్షన్ ఆఫ్ కిషన్ రెడ్డి, ది ఎలక్షన్ ఆఫ్ ఈటల రాజేందర్? All these have come only because of our failure to field proper candidates. అది ఇప్పుడు చెప్తే బాగుండు, ముందే ఆనాడే చెప్పినాం కదా సార్, నెల రోజుల నుంచి అప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉండదు సార్. తప్పు జరిగిన తర్వాత విమర్శించడం కాదు సార్, తప్పు జరగకముందే తప్పు జరుగుతుంది జరుగుతుంది సిద్ధుకోకపోవడం వల్ల నష్టం జరిగిందా, మీరు అనవసరంగా సమస్య లేవనెత్తడం వల్ల సార్? సమస్య లేవనెత్తడానికే మేమున్నాం. మేము మా చదువులకు ఏం ప్రయోజనం సార్? మేము పార్టీలో ఎందుకు చేరినాం అంటే పదవుల కోసం చేరినామా, లేదా ఆయనకు చెంచా కొట్టడానికి చేరినామా? మేము పార్టీలో చేరింది ఎందుకు? పార్టీని స్ట్రెంగ్థన్ చేయడానికి చేరినాము. తప్పులు జరుగుతున్నది బాహాటంగా చెప్పినాము, ఇది ఇట్లా కాదు ఈ రకంగా మార్చుకోండి అని చెప్పినాం, అట్లా వినలేదు కదా. పిలిచేదన్న పదవి ఇస్తే ఇట్లనే తిడతారా? ఏ పదవి సార్ మీరు తెప్పకుండా సార్, ఏదో పదవి పదవి అని అప్పుడు ఇదే సార్ అంటే ఎవడన్నా మనము ప్రజల తరఫున మాట్లాడితే వాడిని యాంటీ పార్టీ యాక్టివిటీస్ అంటారు, వాడికి ఏదో పదవి కాంక్ష ఉందంటారు. బొంగు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఏమనుకుంటారు? మీరు ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఈయన ఎలక్ట్ చేసుకుని ఈయనకు పదవులు ఇచ్చిన వాళ్ళందరూ మాతో దేంట్లో పోలుతారు సార్? మాకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, సర్వీస్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎక్కువ సేవ చేసినారా, ఎవరు సార్ వీళ్ళు? అంటే ఒకవేళ పార్టీ తరఫున నిజాయితీగా కృషి చేసిన వాడు ఎవడన్నా పదవి అడిగితే అది తప్ప, నేను అడగలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు బల్ల గుర్తు చెప్తున్నాను. ఆయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరికంటే మేము ఫార్ బెటర్, ఫార్ మెరిటోరియస్, అండ్ వీ హావ్ మెయింటైన్డ్ అవర్ ఇంటిగ్రిటీ. దెర్ ఈస్ నాట్ ఏ సింగిల్ బ్లాట్ ఆన్ అవర్ క్యారెక్టర్. పేరు ఎత్తితే రక్తం ఉడికిపోతున్నది, బాయిల్ అవుతుంది. కాదండి, నేను ఎన్నది ఏంటంటే పార్టీలో ఎనలేని శ్రమ చేసినటువంటి కార్యకర్తలందరినీ బొందముంచి ఈ అవకాశవాదులకు, ఇసుక దొంగలకు, ఈ మాఫియా గాళ్ళకి అవకాశాలు ఇచ్చినాడనే ఒక ఆవేదనతో చెప్తున్నాను తప్ప ఆయన మీద వ్యతిరేకత కాదు. మా ఆయన నిండా 100 ఉండని, ఇంకా 10 ఆయన పరిపాలన సాగని, కానీ ప్రజలకు మేలైన పరిపాలన తీసుకురమ్మని చెప్తున్నాం. దానికి ఏ పరిణామాలు కానీ మేము సిద్ధం. ఓకే ఓకే సార్, ఇదండి అడ్వకేట్ శరత్ సార్తో సంచలన ఇంటర్వ్యూ. సార్ మరి చాలా కోపంలో ఉన్నాడు, ఫైర్లో ఉన్నాడు, ముట్టుకుంటే కరెంటు తీగను ముట్టుకున్నట్టు ఉంది. 16 పోరాడు, 16 వాడు కూడా ఇంత ఫైర్గా ఉన్నాడు, కానీ 60 ఇయర్స్లో కూడా సార్ ఇంత ఫైర్లో ఉన్నాడంటే మరి ఇది
రేవంత్ రెడ్డికి మూడింది అని డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని మరి పిలిపించి మీ పార్టీకి మంచి జరుగుతుంది, లేకపోతే ఈ ఫైరింగ్ ఈ ఫైర్ అడ్వైస్ తీసుకోండి, అడ్వైస్ తీసుకోండి. ఛానల్లోకి వచ్చి మీడియాకి వచ్చి మరి మీ పార్టీ ఇంకా రానున్న కాలంలో స్థానిక మరి ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తాయి, ఇకనైనా కొంచెం మారండి అని చెప్పేసి అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అంటున్నాడు. మరి మారతడా, ఇంకా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటాడా, కల్తీ గాళ్ళని తీసుకుంటాడా అనేది చూస్తూనే ఉండండి. పిఎంఆర్ టీవీ చూద్దాం. మరి ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.